ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పీనట్ బటర్ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంతకంటే ముందు ఛానల్కి కనుక కొత్త అయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఆర్ డౌట్స్ ఉంటే కమెంట్స్లో పోస్ట్ చేయండి. ప్రిజర్వేటివ్స్ ఏమీ యూజ్ చేయకుండా చాలా హెల్తీగా ఇంట్లోనే పీనట్ బటర్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను చాలా ఈజీ స్టెప్స్లో మీకు చూపిస్తాను. వీడియోలో లాస్ట్లో యాజ్ యూజువల్ పీనట్ బటర్ వల్ల వచ్చే బెనిఫిట్స్ యూజెస్ మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్లో 1 కప్ ఆఫ్ గ్రౌండ్ నట్స్ వేరుశనగలు తీసుకొని వేయించుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ ఈవెన్గా అన్నీ సమానంగా వేగేలాగా చూసుకోవాలి. హైలో పెట్టేసి ఫాస్ట్గా వేయించిన దానికి ఇలా స్లోగా అన్నీ సమానంగా వేయించిన దానికి రుచిలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూడండి, అన్నీ సమానంగా వేగాయి. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ చల్లారనిచ్చి తర్వాత పొట్టు తీద్దాము. ఇదేంటి, ఇదేదో కొత్త స్టైల్ చూపిస్తుంది అని అనుకోకండి. మనలో అనమాట, నా దగ్గర చాట లేదు, చాట ఉండుంటే ఈజీగా చెరిగేస్తే అయిపోయేది. పీనట్ బటర్ అనేసరికే ఆబ్వియస్లీ పిల్లలకి ఇష్టం కదండి. చూడండి, మా బాబు కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు చేసేటప్పుడు. ఓకే, ఆల్మోస్ట్ మొత్తం పొట్టు పోయినట్లే. ఇంకా కొంచెం పొట్టు ఉన్నా కానీ మరక మంచిదే అన్నట్లు, పొట్టు కూడా మన హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ ఒక బెజ్జాల గరిటె తీసుకోండి, లేదంటే ఇదిగో ఇలాంటి గరిటె ఏదన్నా ఉంటే తీసుకొని అందులో ఇట్లా జల్లించండి. పొట్టంతా కింద పడిపోయి మన పీనట్స్ రెడీ టు గ్రైండ్ అవుతాయి. సూపర్, గ్రౌండ్ నట్స్ రెడీ. ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఒక జార్లో వేసుకొని మిక్సీ వేయండి. అస్సలు తడి లేకుండా చూసుకోండి చేసేటప్పుడు, ఎందుకంటే కొంచెం ఎక్కువ రోజులు ఉండాలి అని అంటే మనం జాగ్రత్త చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్టెడ్ పీనట్ బటర్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకోండి, లేదు స్వీటిష్గా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం లైట్ సాల్ట్ టేస్ట్ కోసం వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం టెక్స్చర్ మారింది కదా, కలర్ చాలా బాగుంది, లైట్ క్రీమీ కలర్కి వచ్చింది. హడావుడి పడకుండా, అబ్బా ఇంకా ఏంటి ఇది కన్సిస్టెన్సీ రాలేదు అని అనుకోకుండా ఒక 5 to 6 times కనుక మిక్సీ వేస్తే చాలు, అయిపోతుంది. చక్కగా హెల్దీగా ఇంట్లోనే మనం పీనట్ బటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొంచెం 1 స్పూన్ హనీ తేనె వేస్తే బాగుంటుంది టేస్టీగా. మళ్ళీ మిక్సీ వేసుకుందాం. బా, హనీ వేసిన తర్వాత చాలా బాగుంది కలర్, కానీ కన్సిస్టెన్సీ చూడండి చేంజ్ వచ్చింది. నెక్స్ట్ 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆయిల్ యాడ్ అయింది కదా, దీనిలో గ్రౌండ్ నట్స్లో ఉన్న ఆయిల్ కూడా బయటకు వస్తుంది. అంతే, ఓన్లీ 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ రోస్ట్ చేసుకోండి, సెకండ్ స్టెప్ దాని పొట్టు తీయండి, థర్డ్ స్టెప్ మిక్సీ వేసుకోండి. కాకపోతే కొంచెం ఓపికగా 5 to 6 times, ఇంకా కన్సిస్టెన్సీ రాలేదనుకుంటే 7 to 8 times స్లోగా మిక్సీ వేసుకోండి. సూపర్, ఇప్పుడు చూసారా కన్సిస్టెన్సీ చేంజ్ అయింది. అంతే, దాని క్యాప్కి చూస్తే మీకు తెలిసిపోతుంది పౌడర్డ్గా ఉందా, లిక్విడ్ ఫామ్లో అవుతుందా, కన్సిస్టెన్సీ చేంజ్ అవుతుందా లేదా అనేది. చూసారా, ఈ మూత చూస్తే అర్థమైపోతుంది మనకి. రైట్, మొత్తం కూడా ఈ మూతలో ఉన్న కన్సిస్టెన్సీకి రావాలి. సో ఇంకొకసారి వేసుకుంటే చాలు, ఆల్మోస్ట్ అయిపోయింది.
సూపర్, ఇది కన్సిస్టెన్సీ, కరెక్ట్ కన్సిస్టెన్సీ చూడండి. స్పూన్తో తీస్తే అది జారుతుంది. ఎక్కువసార్లు మిక్సీ వేసాం కదా, సో ఒక 5-10 మినిట్స్ చల్లారనిచ్చి ఆ తర్వాత ఏదన్నా ఒక జార్లోకి వేసుకొని సేవ్ చేసుకుందాం. నాకు దీన్ని చూస్తుంటే అరిసెల పాకమే గుర్తొచ్చింది. ఆల్మోస్ట్ హాఫ్ చేసేటప్పుడు తినేసాను. ఓకే, డన్. అవర్ హెల్తీ అండ్ ప్యూర్ పీనట్ బటర్ రెడీ. చూసారు కదా, చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిజర్వేటివ్స్ లేకుండా పీనట్ బటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట షాప్స్లో కొని యూస్ చేసే పీనట్ బటర్ కంటే మనం ఇంట్లో హెల్తీగా చేసుకునే పీనట్ బటర్ చాలా బెస్ట్ కదా. సో ట్రై చేయండి, మీ కమెంట్స్ నాకు పోస్ట్ చేయండి. పీనట్సా బాబోయ్ వేరుశనగలా, మేము అస్సలు యూస్ చేయము మా హౌస్లో అనేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఈ మధ్యకాలంలో రిఫైన్డ్ ఆయిల్స్ యూస్ చేస్తూ వేరుశనగ నూనెలను పక్కన పెట్టే వాళ్ళు చాలామంది అయిపోయారు. కరెక్టే, దానికి రీజన్ ఉంది. ఎక్కువ మోతాదులో ఏది యూస్ చేసినా దాని సైడ్ ఎఫెక్ట్సే మనం పొందుతాం. సో నేను ఒక టిప్ చెప్తాను. ప్రతి పదార్థంలో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకొని తగిన మోతాదులోనే, అంటే డైలీ డయట్లో ఎంతవరకు తీసుకుంటే దాని బెనిఫిట్స్ మనం పొందుతాము, సైడ్ ఎఫెక్ట్స్ అవాయిడ్ చేసి అనేది తెలుసుకొని గనక తింటే, యూస్ చేస్తే దాని బెనిఫిట్స్ డెఫినెట్గా మనం పొందుతాము. పీనట్స్లో బయోటిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఆ బయోటిన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బ్రెయిన్ డెవలప్మెంట్కి యూస్ అవుతుంది, బోన్స్కి, ఇంకా గుడ్ కొలెస్ట్రాల్ని ఇస్తుంది. ఇంకొకటి, ఈ బయోటిన్ మన జీన్స్ ప్రాసెస్లో చాలా హెల్ప్ అవుతుందంట. సో పీనట్స్ యూస్ చేయడం అవాయిడ్ పీనట్స్ గురించి ఇంకొన్ని విషయాలు నాకు తెలిసినవి నేను నెక్స్ట్ మన రెసిపీస్లో పీనట్స్ ఎప్పుడైనా యూస్ చేసినప్పుడు నేను షేర్ చేస్తాను.